హే గాయ్స్, వెల్కమ్ టు యూ ఎవ్రీథింగ్. ఈరోజు నైవేద్యం కోసం అని చెప్పేసి చక్కెర పొంగల్ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, మంచి పరిమళంతో పాటు రుచిగా కూడా ఉంటుందన్నమాట. మరి ఈ చక్కెర పొంగల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దామా. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయిలో పెసరపప్పుని వేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఈ చిన్న గ్లాస్తో కొలతగా తీసేసుకున్నానండి. ఈ చిన్న గ్లాస్తో గ్లాసుడు పెసరపప్పుని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని పెసరపప్పుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ పెసరపప్పు ఫ్రై అయ్యేలోగా మనం ఒక కుక్కర్ని తీసుకొని కుక్కర్లో బియ్యాన్ని కడిగేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక పెద్ద సైజు కప్తో కొలతగా అయితే తీసేసుకున్నాను. ఈ కప్తో కప్పుడ్ రైస్ అయితే వేసుకొని చక్కగా కడిగేసుకున్నాను బియ్యాన్ని. ఈ విధంగా బియ్యాన్ని కడిగేసుకున్న తర్వాత మనం పెసరపప్పుని ఫ్రై చేసుకున్నాం కదా, కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఆ పెసరపప్పుని కూడా ఈ బియ్యంలో వేసేసుకొని ఇంకోసారి చక్కగా కడిగేసుకోవాలి. ఈ విధంగా కడిగేసుకున్న తర్వాత నీళ్ళని వంపేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం గ్లాస్ రైస్ తీసుకున్నాను కదండి, గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున వాటర్ని వేసేసుకొని ఇంకొంచెం పెసరపప్పు కోసం అని చెప్పేసి ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకున్నాను. అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని కుక్కర్ క్యాప్ని పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు మరో పక్కన కడాయి పెట్టుకోండి. కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు ముక్కలు కిస్మిస్ని వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకొని వేరే ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి అదే కడాయిలో కొంచెం నెయ్యి అనేది ఉంటుంది కదా, మీకు సరిపోకపోతే ఇంకొక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి ముక్కలు ఈ కలర్ వచ్చిన తర్వాత దీన్ని కూడా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి అదే కడాయిలో 1 కప్ టీ కప్తో కప్పుడు బెల్లాన్ని వేసుకోవాలి. తర్వాత వచ్చేసి టీ కప్ సైజుతోనే 3 కప్ల చక్కెరని కూడా వేసుకోండి. ఎందుకంటే ఇది చక్కెర పొంగలి కాబట్టి కొంచెం కలర్ రావడం కోసం అని చెప్పేసి నేను బెల్లం కూడా 1 కప్ వేసుకున్నాను. ఈ విధంగా బెల్లం పంచదార అంతా కరిగిపోయేంత వరకు కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని చక్కగా కలుపుకొని కొంచెం సిరప్లా తీసేసుకోవాలి. ఎక్కువ పాకమేమీ రావాల్సిన అవసరం లేదు. చేతికి మనం ఇలా పట్టుకుంటే వేళ్లతో బంక బంకగా అనిపిస్తే సరిపోతుందండి, సిరప్లా వస్తే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి కుక్కర్ చల్లారిన తర్వాత క్యాప్ని ఓపెన్ చేసేసుకొని మనం బెల్లం పంచదారతో చేసుకునే సిరప్ని వడగట్టేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వడగట్టుకోవటం వలన అందులో ఏమైనా తొక్కు అనేవి ఏమైనా ఉంటే ఉండిపోతుందన్నమాట. తర్వాత ఈ విధంగా చక్కగా కిందకి పైకి చక్కగా కలిపేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మరోసారి స్టవ్ పైన పెట్టేసుకోండి. ఈ విధంగా స్టవ్ పైన పెట్టుకొని చక్కగా కలిపేసుకొని ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే ఇలాచీని ఈ విధంగా ముక్కలుగా చేసేసుకొని వేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసేసుకొని ఇంకోసారి కలిపేసుకోవాలి. తర్వాత వచ్చేసి దీనిపైన 2 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా కొంచెం వేసుకోండి. ఈ విధంగా వేసుకొని ఇంకోసారి కలిపేసుకోండి. సిమ్లో పెట్టుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఇందులో ఇంకొంచెం పచ్చ కర్పూరాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా యాడ్ చేసుకోండి. సిమ్లో పెట్టుకొని మాత్రం కలుపుకోవాల్సి ఉంటుంది, లేకపోతే అడుగు అనేది మాడిపోతుంది. మనం ముందుగా ఫ్రై చేసుకున్న కొబ్బరి ముక్కలని కూడా ఇందులో వేసేసుకొని చక్కగా అటు ఇటు చక్కగా ఒకసారి కలిపేసేసుకోవడమే. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూస్తున్నారుగా ఎంతో టేస్టీగా రుచిగా మంచి సువాసనతో చక్కెర పొంగలి అయితే రెడీ అయిపోయిందండి. చాలా రుచిగా ఉంటుంది, అమ్మవారికి నైవేద్యంగా కూడా ప్రిపేర్ చేసుకుంటారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.